సో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో నాయకుల ప్రసంగాలు విన్నారా ఎంత అద్భుతంగా ఉన్నాయి ఇక రేపటి నుంచి అన్నమే దినబుద్ధి కాదు మనకు అంత కడుపు ఉంటుంది ఉంటది ప్రసంగాలు వింటా ఉంటే దూసుకుపోతా ఉంటాయి గత డెబ్బై ఏడేళ్ళుగా నాయకులు చేస్తున్న ప్రసంగాలు ఇవే ఇంటున్న జనం కూడా ఇల్లే దాంట్లో ఇక నిన్నటికి నిన్న దేశభక్తి విపరీతంగా పెరిగే జనాలు ఫోటోలు వాళ్ళు ఇక విపరీతంగా అనుకోరాదు మూడు వందల అరవై నాలుగు రోజులు ఏటో పోతుంది అరవై ఐదు రోజుకు దేశభక్తి బయటికి వెళ్తాడు నిజంగా ఈ దేశాన్ని గనక ప్రేమించేవాడు ప్రజల్ని ప్రేమించాలి మట్టిని ప్రేమించాలి ప్రతినిత్యం ఈ గడ్డప్ కోసం పరితప్పించాలి దీని డెవలప్మెంట్ కోసం వ్యవహరించాలి అవి లేకుండా స్వాతంత్ర దినోత్సవం రోజే మనకు దేశభక్తి మొత్తం నెత్తికెక్కి ఇట్లా తిరుగుతూ ఉంటుంది అన్నట్టు ఇదే కాకుండా ప్రతిరోజు దేశాన్ని ప్రేమించడం నేర్చుకుంటే కూడా మంచిదే తప్పేం కాదు ఇక రెండో అంశం ఏంటంటే మళ్ళీ ఎర్రకోట నుంచి కూడా ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గోల్కొండ కోట నుంచి కేసీఆర్ మళ్ళీ మాదే అధికారం మేమే జెండే మేమే జెండగ్రేస్తాం సో ఇక్కడ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కూడా పార్టీ బహిరంగ సభలను కల్పించే విధంగా స్పీచ్లు నడుస్తూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ అంతిమంగా నిన్న నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పారు ఏమని ప్రజల దీవెనలతో మళ్ళీ నేనే ప్రధాని అవుతా అవుతా అయితే ఒక మాట ఈ తొమ్మిదిన్నర కాలం తొమ్మిదిన్నర ఏళ్ల పాటు ప్రజల్ని మోడీ దీవించిండు ఇప్పుడు ప్రజలు దీవించాలి మళ్ళా రెన్యువల్ కావాల్సినప్పుడు వల్ల ప్రజలు దీవించాల్సి ఉంటది అన్నట్టు ఇటు కేసీఆర్ గానీ రాహుల్ గాంధీ గానీ మోడీ గానీ మమతా గానీ ఇంకెవరికైనా గానీ ప్రజల దీవెన ఆడితే కావాలి ఈ దీవెన అనేది అత్యంత పెద్ద పదం సుమ దీవెన అంటే ఏందన్నట్టు ఓటు ఆ ఓటు కోసం మిమ్మల్ని సగమార్పిన కళ్ళతోటి చూస్తూ నయ నయా ఏది చూస్తా ఉంటే అయ్యో అమాయకులు వీళ్ళనే మళ్ళీ గెలిపించుకోవాలి అనేటువంటి ఒక వాతావరణంలో కరెక్ట్ చేస్తూ ఉంటారు ఇప్పటి వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన మన్ కీ బాత్ జనం విన్నారు తప్ప జనం మన్ కీ బాత్ ఆయన దాఖలా లేవనేది విపక్షాల విమర్శ ఇక్కడ కేసీఆర్ గారు అయితే ఎవరిని కలిసేదే లేదు ఇక ఉన్నాడు అంటే ఉన్నాడు ప్రగతి భవనంలో నిద్రమైందంటే పామ్ హౌజ్లో మేల్కొంటాడు అంతే పామ్ పండుకుంటే ప్రగతి భవన్లో మేల్కొంటాడు సో ఈ రకంగా ఇలా పరిపాలన ఉంది వీళ్ళు ఏమీ పట్టించుకోలే సహజంగానే ప్రతిపక్షాలు చేసినటువంటి విమర్శలు తిర్మార్మలు అనుకుంటే ఎస్ మేము చేసేటువంటి ఆరోపణలలో కూడా కొంత అథెంటిక్ ఉంటుంది ఎందుకు చేస్తా ఉన్నాం ఏ కారణాల చేత చేస్తూ ఉన్నాం ఎస్ నేను అడగదలుచుకున్నా ప్రధానమంత్రి మోడీని అడుగుతా కేసీఆర్ని అడుగుతా రాహుల్ గాంధీని అడుగుతా ఇంకొకరిని అడుగుతా ప్రధానమంత్రి మోడీ గారు రెండు వేల రూపాయల నోట్లను తీసుకొచ్చి పాత నోట్ల రద్దు తర్వాత సాధించిన ప్రగతి ఏంది యాభై రోజులలో మొత్తం బ్లాక్ మనకి వచ్చి ఇండియాలో ఉంటుందని చెప్పి చెప్పినారు కదా లేకపోతే రాళ్ళతోని కొట్టి సంపం సంపండి అని చెప్పినారు కదా ఎంతవరకు పోయింది నిజంగా దాంట్లో కనుక మనం అచీవ్మెంట్ మనం గోల్ను అచీవ్ అయ్యేది ఉంటే ఇలా మన వాట్సాప్ యూనివర్సిటీ ఊకోకపోవద్దాన్ని ప్రచారం చేసి గాలి లేవట్టు రూపాయి రూపాయిన్నర చెప్తుందా అదేటి పోయింది ఈ రాష్ట్రం ఈ దేశంలో ఉన్నటువంటి విపక్ష కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గాని లేకపోతే ఖర్గే గాని ఇప్పుడున్నటువంటి అధికార పక్షానికి ఆపోజిట్ గా ఉన్నటువంటి నాయకులంతా మోడీని ఎందుకు నిలువరించలేకపోయినారు వీళ్ళు వీళ్ళు కూడా అటర్ప్లాఫ్ అయిపోయినారు ఇక కేసీఆర్ పథకాలకైతే ఇక చెప్ప వశం కాదనుకోరాదు అవి పథకాలు అనిపించుకోవాలి వాన వరదా అంటే కేసీఆర్ పథకాలు ఎట్టుంటే తినబెట్టి తినబెట్టి శాకా దవగా వేస్తే చచ్చిపోయింది అన్నట్టు ఉంటుంది కదా తినలేక తినలేక తినలేక